ఒంగోలు బంగారు ప్రియులకు గాంధీ రోడ్ ఎన్వీఆర్ వారి శ్రావణం సేల్. ఈ శ్రావణ మాసంలో అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రియమైన కస్టమర్లకు ప్రతి తులం బంగారంపై మార్కెట్ ధరలతో పోలిస్తే 5000 రూపాయల వరకు గొప్ప ఆదా. అధిక తరుగులకు రాళ్ల ధరలకు స్వస్తి పలకండి. 916 హాల్ మార్క్ స్వచ్ఛత 100 సంవత్సరాల నమ్మకం. నల్లమల్లి ఎన్వీఆర్ ఎక్స్క్లూసివ్ గాంధీ రోడ్ ఒంగోలు. ప్రొప్రైటర్ ఎన్ బాలు బిటెక్. పోలీసులు చాలా తీవ్రంగా వ్యతిరేకించి నా యొక్క కండవాణి అమిత్ షా యొక్క బ్యానర్ ను కూడా తీసుకెళ్లారంటే వాళ్ళు ఎంత దౌర్జన్యంగా ఉన్నారు చూడండి. అంటే అధికార పార్టీ చేతి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒంగోలు పోలీసులు. ఇది చాలా దౌర్జన్యం, దోపిడీలు, దారుణం. నశించాలి పోలీసుల నిరంకుశ వైఖరి. ఒంగోలు రౌడీని పూర్తిగా తొలగించాలి. కిషోర్ కుమార్ చేశాడు ఒకప్పుడు ఎస్పీగా. అటువంటి ఎస్పీలు అటువంటి యాక్షన్ తీసుకుంటే రౌడీజం ఉండదు. లేని పక్షంలో ఇట్టే భయంకరంగా రోజుకో కేసులు అవుతుంది. అంతకన్నా ఏం కాదు. నశించాలి ఒంగోలు రౌడీ రాజకీయాలు. పోలీసుల పక్షపాత వైఖరి అధికార పార్టీకి నశించాలి. పోలీసులు పోలీసు పరమైన డ్యూటీ చేయాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. మాకు న్యాయం చేయాలి. మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళని, మా లాడ్జీలో కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి ఘట్టంగా శిక్షించాలి. నశించాలి పోలీసుల దులం. నశించాలి పోలీసుల దులం. ఇదిగో తీసుకొచ్చి నిన్న కాక మొన్న 12వ తారీఖు దిగిన ఫోటో ఇది. మొన్న 12వ తారీఖు దిగిన ఫోటో ఎంత దారుణమో చూడండి. ఒక ఎమ్మెల్యే రౌడీలను తీసుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చేపిస్తాడు. బర్త్డేలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ విజువల్స్ ఉండరా. గౌరవనీయులైన పత్రికా విలేకరులకి నమస్కారం. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. కానీ గత సంవత్సరం నేను మాట్లాడిన దానికి ఏం చేశారో మీరంతా చూశారు. ఇంటి మీదకి 25 మంది రౌడీలు వచ్చారు. బండ్లు పగలగొట్టారు, ఇంట్లో వాళ్ళని బెదిరించారు, కుర్చీలు పగలగొట్టారు. తర్వాత నేను లాడ్జీలో ఉంటే కొట్టి విజువల్స్ అన్ని ఛానళ్లకి సోషల్ మీడియాకి ఇచ్చారు. అంతా కాకుండా చిచ్చని ముద్ర వేశాడు డాక్టర్ సుధాకర్లా సంపాలన చూశాడు. ఒంగోలు కమలహాసన్ బాలినేని శ్రీనివాసరెడ్డి అంతటి తాకకుండా నన్ను కొట్టాక మళ్ళీ కారులో కిడ్నాప్ చేసినట్టు తీసుకెళ్లి అక్కడ ఏం మాట్లాడాడు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డిని అడగండి. నేను చెప్పలేదు. ఎందుకంటే నేను ఆ మాటలు కానీ చెబితే మా ఇంట్లో వాళ్ళు సమాజము చాలా నన్ను తక్కువగా చూస్తారు. అంత నీచాతి నీచంగా మాట్లాడి బాలినేని. వాళ్ళ కొడుకు మాత్రం ఓకే ఓకే అన్నాడు. అక్కడి నుంచి నా చేత ఫోన్లో మాట్లాడించి చాలా నీచంగా ప్రవర్తించారు. మీకు తెలియని విషయం అది, అందుకని చెప్తున్నా. అలానే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను సబ్జైలుకి పంపించారు. నా మీద దాడి చేసిన వాళ్ళు రౌడీలేమో రోడ్డు మీద ఎదేచ్చిగా రౌడీజం చేసుకుంటున్నారు. ఒంగోలులో భూకబ్జాలు చేసుకుంటున్నారు, దందాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు ఇస్తారు, డబ్బులు తగ్గి తిరుగుతున్నారు. నన్ను మాత్రం అక్రమం చేసిన సెంట్రల్ జైలుకి పంపించారు. ఇది ఎక్కడ న్యాయం? మీ అందరికీ తెలుసు నేను ఎట్లా అంటానో. ఒంగోలులో జరిగిన విషయం ఏందో మీ అందరికీ తెలుసు. నేను ఈ భారత రాజ్యాంగంలో కోర్టు ఎస్టేట్ అయినటువంటి 4వ పిల్లర్ అయినటువంటి మీడియా వారికి 1-2 సార్లు చెప్తున్నా, మీరే నాకు న్యాయం చేయాలి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి అందరికీ తెలియజేయండి. అట్లానే కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఆల్రెడీ తెలియజేశాను. అమిత్ షా గారి దగ్గరికి 2 సార్లు పోయాను. ఇప్పుడు నేను ఉదయాన్నే నల్లకండ ఒకటి వేసుకుని అమిత్ షా బ్యానర్ పట్టుకుంటే కూడా పోలీసులు అకారణంగా దాడి చేసి దౌర్జన్యంగా నా కండవాణి ఆ బ్యానర్ను లాక్కెళ్లారు. అప్పటికి చెప్పి అమిత్ షా అయ్యా మీ గౌరవం లేదా కేంద్ర హోంశాఖ అంటే వాళ్ళకి అసలు లెక్కే లేదు. నువ్వు డీఎస్పీ దగ్గరికి రా అంటాడు. డీఎస్పీ దగ్గరికి నేను వచ్చేది ఏంటండి, నా దాడి చేపించిందే ఒంగోలు డీఎస్పీ. ఇప్పుడు రన్నింగ్ డీఎస్పీ ఆయన ఇంత సీఎల్ని పంపించి సెల్ ట్రేజ్ చేసి గుంటూరులో క్యాచ్ చేసి కొట్టించాడు. ఆయన దగ్గరికి పోయి నేను న్యాయం అడగాలంట. నేను ఒకటే చెప్తున్నా పోలీస్ వారికి, ఈ ప్రభుత్వం చేస్తాం కాదు, ఇంకో ప్రభుత్వం చేస్తాం కాదు. రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం నేను కీలకమైన దశలో ఉంటా. రాబోయే ప్రభుత్వంలో అప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటారు పోలీసు వాళ్ళు. మీరు పక్షపాత వైఖరి వదలండి. గతంలో కిషోర్ కుమార్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేశాడు ఒంగోలులో. రౌడీజాన్ 20 ఏళ్ల రౌడీజాన్ పిల్లముట్టించాడు 2 నెలల్లో. అటువంటి పోలీసు వ్యవస్థ కావాలని కోరుకుంటున్నా నేను. యాంటీ గోడ్లా స్క్వాడ్ పెట్టి నాశనం చేశాడు రౌడీజాన్. ఇప్పుడు ఎంత దారుణమయ్యా. విఆర్ అపార్ట్మెంట్స్ లో రౌడీజం చేస్తుంటే ఇల్లు ఖాళీ చేయకపోతే కూడా దిక్కులేదు ఒక చౌదరి సతనికి. నేను ఖద్దర్ షాప్ పెట్టుకుంటే తీపిచ్చారు. అన్నిటికీ పోలీసుల మద్దతే. ఏం చేయాలి పోలీసు వ్యవస్థ?
నీరుపొద్దిగా పళ్ళు తీర్చి మీకు జీతాలు ఇస్తుంది ప్రభుత్వమే ప్రభుత్వం అంటే ప్రజల డబ్బు మా డబ్బుతో మీ జీతాలు తీసుకుంటూ మా మీద దౌర్జన్యాలు మా మీద దొంగ కేసులు పెట్టకుండా నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నా వేడుకుంటున్నా పోలీసులు